ఫ్రెండ్స్ ఇవిడలో మనం స్విచ్ బోర్డులో లూపింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ స్విచ్ బోర్డులో వచ్చేసరికి ఒక ఫ్యాన్ డిమ్మర్ అలాగే 5 స్విచ్చెస్ ఉన్నాయి. కింద 3 సాకెట్లు ఉన్నాయి. ఈ 2 సాకెట్లకి ఈ స్విచ్ కంట్రోల్ ఇస్తున్నాము. ఈ సాకెట్కి ఈ స్విచ్ కంట్రోల్ ఇస్తున్నాము. ఈ స్విచ్కి ఫ్యాన్ డిమ్మర్ అలాగే ఈ 2 స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇవి మనం లైట్కి కనెక్షన్ ఇస్తున్నాము అన్నమాట. సో అయితే మనం స్విచ్ బోర్డులో లూపింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్విచ్ బోర్డులో కొన్ని సింబల్స్ ఉంటాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఎన్ అనే సింబల్ ఉంటుంది. సో మనం ఇక్కడ న్యూట్రల్ బిగించాలి. అలాగే యూదల్ సైడ్ వచ్చేసరికి ఎల్ అనే సింబల్ ఉంటుంది, ఎల్ అనగా లైన్. స్విచ్ పైన నుంచి వచ్చే ఫేస్ వైర్ ఇక్కడ బిగించాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎర్త్ సింబల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎర్త్ వైర్ బిగించాల్సి ఉంటుంది అన్నమాట. ఇక మనం స్విచ్ విషయానికి వస్తే స్విచ్ కింద వైపు అన్నిటికి లూపింగ్ కొట్టి ఫేస్ వైర్ బిగించవలసి ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఫ్యాన్ డిమ్మర్లో 2 వైర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక వైర్ని మనం స్విచ్ పై వైపునే బిగించవలసి ఉంటుంది, మరొక వైర్ని ఫ్యాన్ నుంచి వచ్చే వైర్కి బిగించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ లూపింగ్ కోసం నేను ఎల్లో వైర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇలా స్విచ్చెస్ కింద వైపు అన్నిటికీ కొలత పెట్టుకొని వైర్ స్లీవ్ని తీసేయాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్టయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ అనేది కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం వైర్కి ఉన్న స్లీవ్ని తీసిన తర్వాత మరి మనం వైర్ లీడ్ని ఒకసారి కొలత పెట్టుకోవాలి, స్విచ్ తగ్గట్టు మనం వైర్ లీడ్ సరిగ్గా తీసాము లేదా అని. తర్వాత మనం ముందర వైర్ లీడ్ని కరెక్ట్గా కట్ చేసుకొని తర్వాత మనకి ఎంత వైర్ లీడ్ కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని స్విచ్ కింద వైపున మనం లీడ్ని ఎక్కించవలసి ఉంటుంది. చూడండి, ఇలా మనం స్విచ్ కింద వైపున లీడ్ని ఎక్కించిన తర్వాత మనం స్క్రూస్ని టైట్గా బిగించుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఫ్యాన్ డిమ్మర్ విషయానికి వస్తే ఇందులో మనకి 2 వైర్స్ అనేది ఉంటాయి. అందులో ఏదో ఒక వైర్ని స్విచ్ పై వైపును మనం బిగించవలసి ఉంటుంది. మనం రెండింటిలో ఏది బిగించినా కూడా ఇబ్బంది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్యాన్ డిమ్మర్ నుంచి వచ్చిన ఒక వైర్ని స్విచ్ పై వైపు బిగించవలసి ఉంటుంది. ఇలా చూడండి, ఇలా పైన బిగించిన తర్వాత మనం స్క్రూని టైట్గా బిగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు ఫేస్ వైర్ ఫ్యాన్ డిమ్మర్కి వస్తుంది, ఫ్యాన్ డిమ్మర్ నుంచి ఫ్యాన్కి వెళ్తుంది అనమాట. సో మనం ఈ వైర్ని ఫ్యాన్ నుంచి వచ్చిన ఫేస్ వైర్కి బిగించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఆన్ చేసి ఈ 2 సాకెట్లు పనిచేసే విధంగా ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం. అందుకోసం మనం 2 వైర్స్ తీసుకోవాలి. 2 వైర్స్కి మనం వైర్లెస్ స్లీవ్ తీసుకొని ఈ 2 వైర్లను మనం కలపవలసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 2 వైర్ని మనం కలుపుకొని మనం స్విచ్ పై వైపున బిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా సో ఇలా మనం బిగించిన తర్వాత ఇక నెక్స్ట్ మనం ఈ వైర్ని సాకెట్ ఎల్ టర్మినల్కి బిగించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, సాకెట్లో మనకి ఎల్ అనే టర్మినల్ ఉంటుంది, అక్కడ మాత్రమే బిగించాలి. ఇలా మరొక వైర్ని మరొక సాకెట్ ఎల్ టర్మినల్కి బిగించాలి. సో ఇలా మనం వైర్ని కొలత పెట్టుకొని కట్ చేసుకొని సాకెట్ ఎల్ టర్మినల్కి మనం బిగించుకోవాల్సి ఉంటుంది. కొంతమంది తెలియక స్విచ్ పై నుంచి వచ్చే ఫేస్ వైర్ని ఎన్ టర్మినల్కి బిగిస్తారన్నమాట. అలా బిగించడం ద్వారా సాకెట్ ఏమో వర్క్ అవుతుంది, కాకపోతే కనెక్షన్స్ మారిపోతాయి. మనం స్విచ్ బోర్డు ముందరి వైపు నుంచి చూసుకున్నట్లయితే మనకి కుడి వైపున ఫేస్ ఉండాలి, ఎడమ సైడ్ న్యూట్రల్ ఉండాలన్నమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. మనం కరెక్ట్గా ఎల్ టర్మినల్కి మాత్రమే ఫేస్ వైర్ బిగించవలసి ఉంటుంది ఇలా. అలాగే మరొక వైర్ని కూడా అంతే, మనం సాకెట్ ఎల్ టర్మినల్కి బిగించాలి. ఎప్పుడే కానీ స్విచ్ పై నుంచి వచ్చే ఫేస్ వైర్ని మనం సాకెట్ ఎల్ టర్మినల్కి మనం బిగించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం స్విచ్ బోర్డులో ఉండే సింబల్స్ ప్రకారం మనం వైరింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి కనెక్షన్స్లో ప్రాబ్లం రాదన్నమాట. సో మీరు సింబల్స్ ప్రకారం వైరింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ సాకెట్ పనిచేసే విధంగా ఇప్పుడు ఇద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్విచ్ పై వైపు నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి వైర్ కనెక్షన్ చేయాలన్నమాట. సో చూడండి, ఇలా మనం ఎప్పుడే కానీ స్విచ్ పై వైపు నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి మనం వైర్ కనెక్షన్ చేయాలి. ఎప్పుడైతే ఆ స్విచ్ ఆన్ చేస్తారో అప్పుడు సాకెట్కి కరెంట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం న్యూట్రల్ కనెక్షన్ చేద్దాం. ఇక్కడ మనం సాకెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ అనే టర్మినల్ ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా, అలాగే ఇక్కడ కూడా. సో మనం ఈ మూడింటిని కలపవలసి ఉంటుంది అన్నమాట ఒకదానితో ఒకటి.
మనం న్యూట్రల్ కనెక్షన్ కోసం బ్లాక్ వైర్ యూజ్ చేస్తున్నాము. మనం బ్లాక్ వైర్ యూజ్ చేయడం ద్వారా ఈజీగా న్యూట్రల్ అని అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే మనం కలర్ కోడ్ యూజ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ సాకెట్ నుంచి మనం ఈ సాకెట్కి కనెక్షన్ చేయాలి. ఈ సాకెట్లో మనం రెండు వైర్లని కలుపుకొని బిగించుకోవాల్సి ఉంటుంది. మనం ఒకదాని నుంచి ఒకదానికి ఇలా మనం వైర్ కనెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సాకెట్లు ఎక్కడే కానీ ఎన్ అనే టర్మినల్ కనిపిస్తే ఆ ఎన్ అనే టర్మినల్కి మనం న్యూట్రల్ వైర్ బిగించవలసి ఉంటుంది. సో ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం ఈ వైర్ని మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి బిగించవలసి ఉంటుంది. ఇక్కడికి ఇలా ఒకదానికొకటి మనం న్యూట్రల్ వైర్ని బిగించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాడికైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మనం న్యూట్రల్ వైర్ని సాకెట్ ఎన్ టర్మినల్కి బిగించాలి. ఇక నెక్స్ట్ మనం ఎర్త్ కనెక్షన్ చేద్దాం. ఇక్కడ చూడండి, సాకెట్లో పైన మనకి ఎర్త్ సింబల్ ఉంటుంది. ప్రతి సాకెట్లోనూ మనకి పైన ఎర్త్ సింబల్ ఉంటుంది. సో వాటికి మనం ఎర్త్ వైర్ బిగించవలసి ఉంటుంది. మనం ఎర్త్ వైర్ కనెక్షన్ కోసం గ్రీన్ కలర్ వైర్ యూజ్ చేస్తున్నాము. మనకి గ్రీన్ అనగానే ఎర్త్ వైర్ గుర్తుకు వస్తుంది అన్నమాట. సో ఇలా సాకెట్ పై టర్మినల్కి మనం ఎర్త్ వైర్ని బిగించుకోవాలి. అలాగే సాకెట్ నుంచి మరొక సాకెట్కి ఇలా ఎర్త్ వైర్ని బిగించుకోవాలి. చాలామంది ఎర్త్ వైర్ బిగించుకోవడం అవసరమేనా అని అడుగుతున్నారు. సో మీకు కావాలనుకుంటే బిగించుకోండి, లేకుంటే లేదు. నిజానికి ఎర్త్ వైర్ బిగించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే హ్యూమన్ ప్రొటెక్షన్ కోసం ఇది మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కానీ ఏసీలు కానీ లేకుంటే వాటర్ హీటర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి షాక్ కొట్టే సమయంలో మనకి ఎర్త్ వైర్ ఉపయోగపడుతుంది అనమాట. పవర్ని ఆఫ్ చేస్తుంది ఇది ఎర్త్ వైరు. సో అందుకోసం మనం ఎర్త్ కనెక్షన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. మీ ఇంట్లో ఎర్త్ కనెక్షన్ ఉన్నట్లయితే స్విచ్ బోర్డ్లో కూడా ఎర్త్ కనెక్షన్ లూపింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం సప్లై వైర్స్ని ఎక్కడ బిగించాలో చూద్దాం. ఇక్కడ చూడండి, స్విచ్ కింద వైపున మనం లూపింగ్ చేసాం కదా, ఇక్కడ ఏదో ఒక చోట మనం ఫేస్ వైర్ బిగించాలి. అలాగే న్యూట్రల్ వచ్చేసరికి సాకెట్లో మనకి ఎన్ అనే టర్మినల్ ఉంటుంది కదా, ఆ ఎన్ అనే టర్మినల్కి న్యూట్రల్ వైర్ బిగించాలి. అలాగే ఎర్త్ వైర్ వచ్చేసరికి సాకెట్లో మనకి పైన ఎర్త్ సింబల్ ఉంటుంది కదా, సో ఆ ఎర్త్ టర్మినల్కి మనం ఎర్త్ వైర్ బిగించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు స్విచ్చెస్ బల్బులకు ఇస్తున్నామన్నమాట. సో బల్బ్ నుంచి వచ్చే ఒక వైరు ఇక్కడ ఒకటి ఇవ్వాలి, మరొక బల్బ్ నుంచి వచ్చే వైర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక నెక్స్ట్ మనం ఫ్యాన్ నుంచి వచ్చే ఫేస్ వైర్ని ఫ్యాన్ డిమ్మర్ వైర్కి ఇవ్వాలి. రెండు లైట్ ప్యాన్స్ నుంచి రెండు న్యూడల్స్, అలాగే ఫ్యాన్ నుంచి ఒక న్యూడల్ వచ్చి ఉంటుంది కదా, వాటన్నిటినీ జాయిన్ చేసుకొని ఒక వైర్గా తీసుకొని ఇక్కడ సాకెట్ ఎన్ టర్మినల్కి బిగించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటికైతే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్విచ్ బోర్డ్లో లూపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.